సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో మార్కెట్ చైర్మన్ హారిక విజయ్ ఆధ్వర్యంలో రైతులకు కూరగాయలు సరఫరా చేసేందుకు ఎమ్మెల్యే గుడ మైపాల్రెడ్డి కార్గో బస్ సర్వీస్ ను ప్రారంభించారు. 25 లక్షల వ్యయంతో టాయిలెట్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్చెరు పట్టణంలో గల మార్కెట్ ను అభివృద్ది చేస్తామని, మార్కెట్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కలిగిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడెం మధుసూదన్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, ఆబ్జల్, లడ్డు మార్కెట్ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన మేరకు ప్రతి గల్లీకి బస్టాప్ కానీ, అలాగే స్లమ్ ఏరియాలో కానీ, పబ్లిక్ ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ అన్ని టాయిలెట్స్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్ కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టాయిలెట్స్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. మన 25 లక్షల రూపాయలతోటి ఈరోజు టాయిలెట్స్ అన్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మార్కెట్లో వచ్చే వ్యాపారస్తులు కానీ, రైతులకు కానీ, కొనుగోలుదారులకు కానీ అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. దాంతోపాటు కార్గో బస్ కూరగాయలు తీసుకురాకడ రైతులు తీసుకురావడం అమ్ముకోవడం కానీ, కొన్న తర్వాత వ్యాపారస్తులు పోవడం కానీ ఈరోజు కార్గో బస్ గిట వారికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో దాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు చేసుకునే బిజినెస్లో లాభాల బాటలు నడవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు.